కరోనా నియంత్రణకి 100 కోట్ల నిధులు, 3000 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్న ఈటల. హైదరాబాద్ ప్రాజెక్టులపై సర్కార్ నజర్, ఆకస్మిక తనిఖీలు చేస్తున్న మంత్రి కేటీఆర్. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఒత్తిడి లేకుండా రాయాలన్న బోర్డు సెక్రటరీ. సిటీలో కార్లు బైక్స్ పూలింగ్ కి డిమాండ్, పొల్యూషన్ తగ్గుతుందంటున్న హెచ్ఎంఆర్ఎల్. విపరీతంగా పెరిగిన గరం మసాలా ధరలు, డబుల్ రేటు పలుకుతున్న చింతపండు. సిటీలో చేనేత ఇక్కత్ ఆర్ట్ మేళా లాంచ్, మోడర్న్ టచ్ తో నయా కలెక్షన్స్. ఇక అప్డేట్స్ చూస్తే, హైదరాబాద్ లో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు పనులపై నజర్ పెట్టింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు ప్రాజెక్టులను సమీక్షిస్తున్నారు. ఏడాది చివరి కల్లా పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు కేటీఆర్. వచ్చే ఏడాది ప్రారంభంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్ లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆలస్యమవుతున్న రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను సమీక్షించడమే కాకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆలస్యానికి కారణాలేంటి, ఏ విభాగాలు సమన్వయంతో పనిచేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల్లో స్పీడ్ పెంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచిస్తున్నారు. దుర్గం చెరువు రోడ్ నెంబర్ 45లో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడో పూర్తవ్వాలి, కానీ ఇప్పటికీ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. ట్రాన్స్కో లైన్ల తరలింపు పనులు, కొత్త టవర్ల నిర్మాణం లాంటి పెండింగ్ అంశాలపైన విద్యుత్ అధికారులతో మాట్లాడారు. అయితే 2 వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వివరించారు విద్యుత్ అధికారులు. మే నెల చివరి నాటికి కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా పనిచేస్తున్నామన్నారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్. మాక్సిమం మనకి మన ఇంజనీర్స్ చెప్తున్నది ఏదంటే బై సెప్టెంబరు 6-7 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి, డిసెంబర్లో మేబీ అనదర్ 4-5 వరకు కంప్లీట్ అవుతాయి. మేము మే ఎండ్కైనా చేసుకోవాలనేది మేము ఎఫర్ట్ చేస్తున్నాము. దాంతో కూడా మనకి ట్రాఫిక్ పోలీస్ నుంచి అందరి నుంచి కోఆపరేషన్ వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ చూస్తే మీరు యూజువల్గా నైట్ అవర్స్నే మనం చేసేది ఉండేది, ఇప్పుడు కొంత ట్రాఫిక్ డైవర్ట్ చేసి నౌ వీ కెన్ డూ 24 అవర్స్ ఆల్సో. సో ఆ యాంగిల్లో మనం వర్కౌట్ చేసి కొంత స్పీడప్ చేస్తున్నాము. మేబీ అర్లియర్ 4 మంత్స్ చేసేది ఇప్పుడు 2 మంత్స్లో కూడా చేయవచ్చు, ఇన్ కేస్ అలాగా ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంటుంది అది చేసి ఈవెన్ జీహెచ్ఎంసీ ఏరియాలు కూడా వీ వాంట్ టు డూ డే టైంలో కూడా వర్క్ చేస్తామన్నమాట. దుర్గం చెరువు బ్రిడ్జ్పై జరుగుతున్న పనులను పరిశీలించారు మంత్రి కేటీఆర్. అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయినట్లు చెప్పారు అధికారులు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన వెంటనే సుందరీకరణ పనులపై ఫోకస్ చేయాలని, లైటింగ్ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు కేటీఆర్. ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాల రద్దీ తగ్గుతుందన్నారు మంత్రి. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు మేయర్ బొంతు రామ్మోహన్. ప్రాజెక్ట్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. ఎల్బీనగర్ అండర్ పాస్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నాగోల్ ప్రాంతంలోని ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావడంపై ఫైర్ అయ్యారు మేయర్. కొన్నాళ్లుగా ప్రాజెక్ట్ పనుల ఆలస్యంపై బల్దియా ప్రాజెక్ట్ విభాగంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం వెంటపడి పనులు చేయించాలని డిసైడ్ అయింది. అందుకే ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రతి ప్రాజెక్టుకు డెడ్ లైన్ పెడుతూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్. ఏడాది చివరి నాటికి ఆన్ గోయింగ్ పనులు కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యంతో 42 మంది ఇంటర్ విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. కొత్తపేట శ్రీ మేధావి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇంతవరకు హాల్ టికెట్లు ఇవ్వలేదు. రేపటి నుంచి పరీక్షలు మొదలవుతుండటంతో ఇంటర్ బోర్డు ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. ఎగ్జామ్ ఫీజు చెల్లించామని కానీ ఇప్పటి వరకు కాలేజీ హాల్ టికెట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్టూడెంట్స్. తాము చెల్లించిన ఫీజు ఇంటర్ బోర్డుకు చెల్లించకుండా తమ జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని బోర్డు కార్యదర్శిని వేడుకున్నారు విద్యార్థులు. 2 సంవత్సరాల నుండి వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టినాక కూడా వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఎక్కడ కాలేజ్? ఎక్కడ? శ్రీ మేధావి కాలేజ్, కొత్తపేట. ఈ సంవత్సరం కూడా హాల్ టికెట్ రాలేదు. 4 రోజుల నుండి మేడం కోసం తిరుగుతూ ఉన్నాము.
ఇవ్వాలిస్తా రేపిస్తా ఎల్లుండిస్తా అని రోజు రోజు గడుపుకుంటా నాలుగు 5 రోజుల నుండి గడుపుకుంటూ వచ్చింది. హాల్ టికెట్ ఇస్తానా అని చెప్పింది. నిన్న ఖాళీ కాడ కూర్చున్నాము ఒక 40 మంది పిల్లలు, వాళ్ళందరం కలిసి కూడా నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చాము, ఈ ఆఫీస్ కాడికి వచ్చాము. అప్పుడు అందరూ అప్పటికే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. లేట్ అవుతున్నా ఇస్తానని, హాల్ టికెట్ ఇస్తాను ఇప్పిస్తానని చెప్తున్నది. అసలు యాచికలే ఉన్నదా లేదా అని సార్ దగ్గర మేము తీసుకొని పోతే కానీ అప్పుడు కానీ ఆయన ముంగట చెప్తున్నది, నేను 40 మందికి ఫీజులు కట్టలేదు, బోర్డుకి ఫీజు కట్టలేదు అని చెప్తే ఆయన మరి హాల్ టికెట్ ఇస్తారా లేదా తెలియదు. మరి మేమైతే హాల్ టికెట్ పిల్లలకి భవిష్యత్తు కోసం అయితే హాల్ టికెట్లు ఇవ్వాలని మరి సార్ వాళ్ళని మరి అయితే కోరుకున్నాం మేము. పిల్లలతో ఎగ్జాము హాల్ టికెట్లు మాత్రం మరి సార్ వాళ్ళు ఏదో చేస్తాము అని అన్నారు. ఇక శ్రీమేధావి కాలేజ్ విద్యార్థుల హాల్ టికెట్ల ఇష్యూపై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, 42 మంది విద్యార్థులకు కాలేజ్ ఎందుకు హాల్ టికెట్స్ ఇవ్వలేదు, అదేవిధంగా బోర్డు అధికారులు ఏమంటున్నారు? మనం చూసినట్లయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడడంతో ప్రైవేటు కాలేజీల ఆగడాలు మితిమీరిపోయాయి. విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడేలా ప్రైవేట్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. మనం కొత్తపేటలోని శ్రీమేధావి కాలేజీలో 48 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి హాల్ టికెట్స్ ఇవ్వకుండానే కాలేజీ వారి జీవితాలతోని చెలగాట మాడుతుంది. అయితే విద్యార్థులు ఆ కాలేజీకు గతంలోనే ఎగ్జామ్స్ టైం ఉన్నప్పుడు వారికి ఫీజు చెల్లించడం జరిగింది. కాలేజీలకు సంబంధించి 400 రూపాయల ఫీజు ఉంటే విద్యార్థుల దగ్గర ఎక్కువగా 700 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఫీజు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అటెండ్ అయినారు, కానీ హాల్ టికెట్స్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి హాల్ టికెట్స్ విద్యార్థులకు అందకపోవడంతో విద్యార్థులు ఈరోజు రాత్రి 8:30 గంటలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ని కలిసి వారి బాధను చెప్పుకున్నారు. అయితే ఉమర్ జలీల్ విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తు నాశనం కావద్దు అని చెప్పి వారికి హాల్ టికెట్లు జారీ చేశారు. ఇంతకు ముందే ఉమర్ జలీల్ దీనిపైన స్పందించడం కూడా జరిగింది. అయితే 48 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం కష్టపడి చదువుకొని ఉన్నప్పటికీ కాలేజ్ ఆగడాలకు విద్యార్థులు బలి కావడం ఇష్టం లేదని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇంతకుముందే తెలపడం జరిగింది. 48 మంది స్టూడెంట్స్ కు హాల్ టికెట్లు జారీ చేస్తున్నామని చెప్పి ఆ శ్రీమేధావి కాలేజ్ ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇంతకుముందే దీనిపైన స్పందించారు. అయితే విద్యార్థులు మాత్రం రేపు ఎగ్జామ్ ఉండడంతో హాల్ టికెట్స్ అందకపోవడం పట్ల తీవ్రంగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ అంటే విద్యార్థులలో ప్రత్యేకంగా ఒక ఫీవర్ ఉంటుంది. ఇంటర్ ఎగ్జామ్స్ అనగానే కెరియర్కు ముందు మంచి స్టెప్ ఏదైనా ఉందంటే అది ఇంటర్ ఎగ్జామ్స్ అనే చెప్పొచ్చు. ఆ ఎగ్జామ్స్ టైంలో ప్రైవేట్ కాలేజీలు ఇట్లా ఈ రకంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడంతో బోర్డు కూడా దీనిపైన సీరియస్ అయింది. త్వరలోనే దీనిపైన ఉన్నత అధికారులతో చర్చించి వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో ఈ కాలేజీకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులందరూ, విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నటువంటి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇప్పుడే వారికి హాల్ టికెట్లు జారీ చేసినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ కూడా ఎగ్జామ్ రాయాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ ప్రైవేట్ కాలేజీలు మనం చూస్తున్నాం ఇంటర్ ఎగ్జామ్స్ డేట్ దగ్గర పడడంతో ప్రైవేట్ కాలేజీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ లోనే సుమారు 600,000 మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 965,000 మంది విద్యార్థులలో 600,000 మంది విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్సైట్ లోనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నాయని చెప్పి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇంటర్ బోర్డు సెక్రటరీ వీరందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడంతో ఈ విషయం ఇప్పటితోనే సద్దుమణిగిపోయింది. కాకపోతే భవిష్యత్తులో ఈ కాలేజీ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి బోర్డు సెక్రటరీ చెప్పడం కూడా జరిగింది. ఈ ఎగ్జామ్స్ టైంలో ఇటువంటి టెన్షన్లను విద్యార్థులకు గురి చేయడంతో ప్రైవేట్ కాలేజీలు ఆగడాలు అయితే పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. ఓవైపు రేపు ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ అయితే రాత్రి 9 వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఆగడాలు చేస్తున్నప్పటికీ ప్రైవేట్ కాలేజీలను నియంత్రించలేకపోవడం ఇదొక కారణం అని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్,
చొరవతోని ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్లు జారీ చేశారు. రేపు వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే స్టూడెంట్స్ ఇప్పటికే ఎగ్జామ్ టెన్షన్ లో ఉంటారు. రేపు ఎగ్జామ్ కావడంతో వారు సిలబస్ ప్రిపేర్ అయి ఉంటారు. రేపు ప్రశాంతంగా నిద్రపోయి, ఈ రోజు నిద్రపోయి రేపు మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్స్ చేరుకోవాల్సి ఉంటుంది. కాకపోతే రాత్రి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఇంటర్ బోర్డులోనే ఉండి వారు ఇబ్బందులకు గురి కావడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనే కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ విషయం అయితే ఇప్పుడు సర్దుమణిగింది. ఖచ్చితంగా శ్రీమేధావి కొత్తపేట, దిల్సుఖ్నగర్ సమీపంలోని కొత్తపేటలో ఉన్నటువంటి ఈ శ్రీమేధావి కాలేజీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడితే జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్. అవసరమైతే వచ్చే సంవత్సరం అఫిలియేషన్ రద్దు చేస్తామన్నారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామంటున్న ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ తో విజయ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచే ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇంటర్ ఎగ్జామ్ సౌకర్యాలతో పాటు సెంటర్ లొకేట్ అప్లికేషన్ను కూడా ఈసారి ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ గారు ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం ఇంటర్ పరీక్షలకు ఈసారి గతంలో ఎన్నలేని విధంగా మీరు ఇంటర్ యాప్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాని ద్వారా ఎంతమంది విద్యార్థులు ఇప్పటికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు? 965,000 మంది పిల్లల్లోనే 600,000 పైనే ఇప్పటి వరకే డౌన్లోడ్ చేయించినారు హాల్ టికెట్. ఇంకా సాయంత్రం వరకే, రాత్రి వరకే, రేపు పొద్దున్నే వరకే మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాను. అంటే మనం చూస్తున్నాం వెబ్సైట్ నుంచి ఇంతమంది పిల్లలు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారంటే ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయి అనేది మీకు కంప్లైంట్స్ అందాయా? ఎందుకంటే ఈసారి ఇట్లా మీరు వెబ్సైట్ ప్రవేశపెట్టకపోతే కాలేజెస్ మనం చూస్తున్నాం కొన్ని ఏరియాలలో 500 రూపాయలు ఫీజు కట్టలేదని చెప్పి హాల్ టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో వాటిపైన ఎగ్జామ్స్ తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇఫ్ ఐ రిసీవ్ ఎనీ కంప్లైంట్ రిగార్డింగ్ ఎనీ కాలేజ్ స్టాపింగ్ ది చైల్డ్ ఫర్ హాల్ టికెట్స్, వాళ్ళ మీద డెఫినెట్లీ చర్యలు ఉంటాయి. ఈసారి కాకుండా వచ్చే సంవత్సరం కూడా వి విల్ కన్సిడర్ నాట్ టు గివ్ అఫిలియేషన్ ఇఫ్ దిస్ ఇస్ ద బిహేవియర్. అంటే మనం చూస్తున్నాం కొంతమంది గుర్తింపు లేని కాలేజీలు కూడా ఇంటర్ క్లాసులు చెప్తున్నారు, రన్ చేస్తున్నారు. ఇవాళ హాల్ టికెట్ కోసం మీ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వారి భవిష్యత్తు ఏంటి? నాకు ఇట్లా కంప్లైంట్ వరంగల్ నుంచి వచ్చింది. కాలేజ్ పేరుతోనే నడిపిస్తున్నారు, మాకు మా దగ్గర అప్లై చేయలేదు అనుమతి కోసము. వాళ్ళకి అనుమతి లేదు, అఫిలియేషన్ లేదు, ఏం లేదు. సడన్గా ఎగ్జామ్తో 1 డే బిఫోర్ మా దగ్గర వచ్చేసి చెప్తున్నారు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హాల్ టికెట్ రాలేదు. ఎట్లా వస్తాయి వన్ దే హ్యావ్ నాట్ ఈవెన్ అప్లైడ్? వాళ్ళకి కోడ్ నెంబర్ లేదు, ఏం లేదు. సో ఆ పిల్లలు దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారంటున్నారు హనంకొండలో. వారికి నేను ఏర్పాటు చేస్తున్నాను. మా గవర్నమెంట్ కాలేజ్ నుంచి వాళ్ళకి అనుమతి ఇస్తూ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాపిస్తాను. ఎందుకంటే దే ఆర్ వొకేషనల్ కాలేజ్ పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ వొకేషనల్ ప్రాక్టికల్స్ అయిపోయినాయి. మీరు థియరీలో వితౌట్ ప్రాక్టికల్ ఎట్లా థియరీలో అనుమతి ఇస్తాను? అందుకనే వారికి నేను అడ్వాన్స్ సప్లిమెంటరీ అనుమతి ఇస్తాం అనుకున్నాను. మా వాళ్ళకి, మా డిఐఓకి ఇన్ఫామ్ చేశాను. ఇఫ్ దిస్ చిల్డ్రన్ కమ్ విత్ దేర్ ఒరిజినల్ హాల్ టికెట్, ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా, వారికి మా గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తూ అనుమతి ఇస్తాను అడ్వాన్స్ సప్లిమెంటరీలో. హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్టయితే ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది. సో ఆర్టీసీ అధికారులు ఏ రకంగా సహకరిస్తున్నారు? రేపు మార్నింగ్ హైదరాబాద్లో ఇంటర్ ఎగ్జామ్ సరపునే ఏమైనా స్పెషల్ బస్సెస్ ఎన్ని నడపనున్నారు? మేము ఆర్టీసీకి రిక్వెస్ట్ చేశాను ప్రతి జిల్లాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్. హైదరాబాద్లో 199 సెంటర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద హోల్ స్టేట్. ఒక డిస్టిక్లో అంతా ఎక్కువ ఎక్కడ లేదు. ఇక్కడ 199 ఉన్నాయి, రంగారెడ్డిలో 141 ఉన్నాయి, మెడ్చర్లో 118 ఉన్నాయి. సో ఇట్లా సెంటర్స్కి మేము ఆర్టీసీకి రిక్వెస్ట్ చేశాను. దే విల్ బి అరేంజింగ్ అడిషనల్ సర్వీసెస్ డ్యూరింగ్ ఎగ్జామ్ అవర్స్. రేపు మార్నింగ్ పేపర్ 8 గంటలకు విద్యార్థులకు చేరడం ఉంది. ఎక్కడి నుంచి పేపర్లు తీసుకొస్తున్నారు? అండ్ పోలీస్ స్టేషనా, లేకుంటే పేపర్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ఇన్విజిలేటర్స్ అందరూ కూడా సిద్ధమయ్యారా? ఏ రకంగా ఉంది? 1339 సెంటర్స్కి 26,000 మంది ఇన్విజిలేటర్స్ నియామకం జరిగింది. అపాయింట్మెంట్స్ జరిగినాయి. ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. దాంతోపాటు ఈ క్వశ్చన్ పేపర్స్
మా దగ్గర నుంచి 3 sets ఆఫ్ పేపర్స్ డిస్ట్రిక్ట్స్కి చేరుకున్నాయి. డిస్ట్రిక్ట్ నుంచి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు సెంటర్స్ ఉండొచ్చు. సో ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ అట్ అరౌండ్ 8:30 పోలీస్ స్టేషన్ నుంచి వారు ఎగ్జామినేషన్ పేపర్ తీసుకొని వాళ్ళ సెంటర్కి వచ్చేస్తారు. న్యూస్ లెటర్స్కు మొబైల్స్ అనుమతిస్తున్నారా? పిల్లలు ఏ రకంగా రావాలి ఎగ్జామ్ సెంటర్స్కు? వారు ఏమేమి క్యారీ చేస్తే బాగుంటుంది? నంబర్ 1, పిల్లలకి ఏం క్యారీ చేయవద్దు. ఎక్సెప్ట్ యువర్ పెన్, ఎక్సెప్ట్ యువర్ హాల్ టికెట్, డోంట్ క్యారీ ఎనీథింగ్. ఇంకా ఏమి తీసుకురావద్దు. నో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, నో సెల్ ఫోన్, నో క్యాల్కులేటర్, ఎనీథింగ్ ఎల్స్ తీసుకురావద్దు. ఎనీ ప్రింటెడ్ పేపర్, ఎనీ హ్యాండ్ రిటన్ పేపర్, ఏం పేపర్ ఉండకూడదు. ఇది పిల్లలకి. లెక్చరర్స్ అండ్ ఇంజులేటర్స్ అండ్ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరు కూడా హాల్ లోపలే ఫోన్ తీసుకోపోవద్దు. దే ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ సెల్ ఫోన్స్, దే హ్యావ్ టు బి డిపాజిటెడ్. చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర ఒకటి ఫోన్ ఉంటుంది. ఆయన కాలేజ్కి హీఈస్ ద చీఫ్ సూపరింటెండెంట్ ఫర్ దాట్, ఫర్ రిసీవింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఏ సెట్ మనం వాడుకుంటాం, వాడుకోవాలి. మేము మార్నింగ్ 6:37 ఇది చేసి అందరికీ ఆ డిస్ట్రిక్ట్ అందరి డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. అందువల్లనే వారికి ఇది అవసరం ఉన్నది. పిల్లలకు ఎగ్జామ్కు సంబంధించి ఏ సమస్య వచ్చినా బోర్డు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జరీని తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని పరిశీలించారు హోంమంత్రి మెహమూద్ అలీ. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, సిపి అంజనీ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. సిటీలో తాళాలు వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న సద్దాం అలీని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 17 లక్షల విలువైన 45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి అంజనీ కుమార్. మౌలాలీకి చెందిన సద్దాం అలీపై 51 చోరీ కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. ఇటీవల నల్లకుంట, చిలకలగూడ పరిధిలో 2 దొంగతనాలు చేసినట్లు చెప్పారు. అలాగే వాట్సాప్లో అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి. రెసిడెంట్ ఆఫ్ హనుమాన్ నగర్ ఆర్టీసీ కాలనీ, మౌలాలి రాచకొండ, హైదరాబాద్. నేటివ్ ఆఫ్ మల్కాజ్గిరి రంగారెడ్డి. అండ్ అతని పైన టోటల్ 51 కేసెస్ ఉన్నాయి, మోస్ట్లీ హౌస్ బగ్లరీ కేసెస్. ఈ 2015లో అతని తర్వాత అతనికి ఒక అసోసియేట్ ఉన్నారు, పోత్ రాజు, ఏలియస్ రాజు, రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి. ఇద్దరు కలిసి చాలా ఆఫెన్సెస్ స్టార్ట్ చేశారు. ఈ అతనికి ఫ్రెండ్, పార్ట్నర్ పోత్ రాజు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2017లో 15 హౌస్ బర్గ్లరీ వరంగల్ పోలీస్ ద్వారా కూడా అరెస్ట్ జరిగింది. అండ్ 2018లో మళ్ళీ 33 హౌస్ బర్గ్లరీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో చేశారు. ఈ గోపాల్పురం పోలీస్ స్టేషన్ వాడు 2018లో మొహమ్మద్ సద్దాం అలీ పైన పీడీ యాక్ట్ కూడా పెట్టారు. మళ్ళీ ఇది జనవరి 2020 ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బెయిల్ మళ్ళీ సేమ్ క్రైమ్, సేమ్ ఆఫెన్సెస్ అతను స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ వర్క్ డన్ బై టాస్క్ ఫోర్స్ అండ్ నౌ నల్లకుంట పోలీస్ స్టేషన్ విల్ హ్యాండిల్ ద కేస్. ఈ ఒకేషన్లో ఇంకా 2 పాయింట్స్ నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాము. ఫస్ట్ అంటే ఈ సోషల్ మీడియాలో మళ్ళీ లాస్ట్ 2-3 డేస్లో కొంతమంది, పర్టికులర్లీ వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్స్కి నేను సజెషన్ ఇస్తున్నాము, నేను వార్నింగ్ కూడా ఇస్తున్నాము, దట్ అన్వెరిఫైడ్ వీడియో క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేస్తే వీ విల్ రిజిస్టర్ ఎ కేస్ అగేన్స్ట్ యూ. సిటీలో కార్ పూలింగ్ కు డిమాండ్ పెరిగింది. క్యాబ్లు ఎక్కువగా వాడేవారు ఇప్పుడు బైక్ పూలింగ్, కార్ పూలింగ్ ని వెతుక్కుంటున్నారు. దీనికున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవడానికి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలు అందించేందుకు స్పెషల్ గా యాప్స్ ను కూడా లాంచ్ చేశాయి. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, క్యాబ్లు, 2-వీలర్ టాక్సీలు లాంటివి ఎన్ని ఉన్నా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ కష్టాలు తప్పడం లేదు. ఈ మధ్య ఆర్టీసీ ఛార్జీలు, ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. దీంతో ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీస్ సంస్థలు తమ రేట్లని 15 నుంచి 20% పెంచేశాయి. పీక్ అవర్స్లో అయితే ఉన్న రేట్లకు 2 వసూలు చేస్తున్నాయి.
ఉబర్, ర్యాపిడో లాంటి టూ వీలర్ ట్యాక్సీలు ఉన్నా ఎండాకాలం వర్షాకాలంలో వీటిపై వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. సిటీలో వాహనాలు పెరిగే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ట్రాఫిక్ ను నియంత్రించలేకపోతోంది. ట్రాఫిక్ పెరగడంతో ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాల్లో నడుస్తున్న కార్ పూలింగ్ ని ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడకు తీసుకొచ్చింది హెచ్ఎంఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ టికెట్ బుకింగ్ సంస్థ. రెడ్ బస్ తో కలిసి కార్ పూల్ ని సిటీలో లాంచ్ చేసింది. ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ లేన్ ఇఫ్ ఓన్లీ వన్ పర్సన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్ యాక్చువల్లీ ద కార్ ఇస్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ టు గో ఇన్ దట్ పర్టికులర్ లేన్. సో ఫ్రమ్ దట్ స్టేజ్, ఫ్రమ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ స్టేజ్, స్లోలీ ద కాన్సెప్ట్ ఈస్ నౌ టు ఎంకరేజ్ పీపుల్ టు opt for carpooling. That's how the concept has come. There is always a huge gap between the technological development and the laws that need to be updated. Okay, the idea is that it's not a commercial service, it's not a commercial activity. People shall mutually encourage each other to share the available resources, the available car, okay, or any other vehicle, bikes, etc. That's the idea. సిటీలో ఐదేళ్లుగా కార్పూల్ నడుస్తున్నా దీనిపై పెద్దగా ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో ఆదరణ పెరుగుతోంది. ఓన్ కార్లలో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే చాలా మంది ఉద్యోగులు కార్పూల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆయా బైక్ కార్ మోడల్ ని బట్టి కిలోమీటర్ కు 3 రూపాయల నుంచి 30 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. When you are buying the carpool points, you have to again do an online transaction. All of them are again been KYC'd. So the KYC is taken care of through that as well. We don't do it on synchronously, we do it asynchronously and verify it through the Vahan database to see whether the registration number is genuine or not. Apart from this, as a platform, we offer insurance. So both the right giver and the right taker are insured. We don't charge any money for it. We provide free of cost. So we provide insurance for that particular trip. And then to ensure that privacy is maintained and protected. కార్పూల్ తో ఉద్యోగులకి ట్రాన్స్పోర్ట్ కష్టాలు తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ని తగ్గించవచ్చు. ఉద్యోగులు ఆఫీసులకి టైం కి చేరుకోవచ్చు. ట్రాఫిక్ తగ్గితే ఆటోమేటిక్ గా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. దీంతో కార్పూలింగ్ ని వాడాలని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గరం మసాలాల ధరలు ఘాటెక్కాయి. కేరళలో వరదల ఎఫెక్ట్, విదేశాల నుంచి దిగుమతులు తగ్గటంతో మసాలా ధరలు విపరీతంగా పెరిగాయి. 3 నెలలుగా చుక్కలు చూపిస్తున్న మసాలా ధరలపై స్పెషల్ స్టోరీ. మ్యారేజ్, ఫంక్షన్స్ సీజన్ స్టార్ట్ అయింది. ఏ ఫంక్షన్ లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు తయారు చేస్తుంటారు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ టేస్టీగా ఉండాలంటే మసాలాలు తప్పనిసరి. గరం మసాలా లేనిదే నాన్ వెజ్ డిష్ ప్రిపేర్ కాదు. బిర్యానీ నుంచి మటన్, చికెన్ తో పాటు పాలక్ పనీర్, ఇలా ప్రతి దాంట్లో గరం మసాలా మస్టుగా ఉండాల్సిందే. అయితే ఈసారి గరం మసాలా ధరలు ఘాటెక్కిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా గరం మసాలా ధరలు పెరిగాయి. కేరళలో వరద ఎఫెక్టుతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి మసాలా దిగుమతులు తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 నెలల్లో దాదాపు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. గతంలో ఇలాచీ కిలో 3,000 రూపాయల వరకుంటే ప్రస్తుతం కిలో 4,000కు చేరింది. లవంగాలు 600 నుంచి 1,000 రూపాయల వరకు, షాజీరా 400 నుంచి 600కు పెరిగింది. దాల్చిన చెక్క ప్రస్తుతం కిలో 500, జాపత్రి కిలో 2,400 రూపాయలకు చేరింది. లవంగా పెరిగింది, సాజీరు జాయిపత్రి అనే 1,200 రూపాయలు కేజీ ఉండేది, అది 2,500 ఏకంగా 2 రోజుల్లోనే 2,500 అయింది. ఈ గరం మసాలాలు అసలు కొనే పరిస్థితి లేదు, ఆ ఘాటు లేదు. ఈ రేటేమో అడ్డగోలు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ రాసిన దాంట్లో అన్నీ తగ్గించి తగ్గించి కస్టమరే తగ్గించి ఇది తగ్గి అది తక్కువ చేయి, ఇది తక్కువ చేయి, అది తక్కువ చేయి అని అనుకుంటూ తీసుకుపోతున్నారు కస్టమర్స్. చాలా విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గరం మసాలా ధరలు పెరగడంతో లాభాలు తగ్గాయంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. రేట్లు పెరిగినప్పుడల్లా హోటల్లో మెనూ రేట్స్ పెంచలేమని అంటున్నారు. గరం మసాలాల రేట్స్ పెరిగినా హోటల్స్ లో వాడకం మాత్రం తగ్గలేదు. సమ్మర్లో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో మసాలాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఆధ్వర్యంలో చేనేత ఇక్కత్ ఆత్మేలా లాంచ్ అయింది. ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ను హీరోయిన్ లక్ష్మి లాంచ్ చేసింది. మోడర్న్ చీరకట్టుతో ఆకట్టుకుంది. మేళలో కొత్తగా తీసుకొచ్చిన కలెక్షన్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. మోడర్న్ ఉమెన్ ఇష్టాలకు తగ్గట్టుగా న్యూ ఇక్కత్ డిజైన్స్ తో కొత్త కలెక్షన్ రూపొందిస్తున్నట్టు తెలిపారు నిర్వాహకులు. మరో 10 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది.
ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు ఈ నిజాంపేట కొల నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్లో మేము పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు చేనేత కళాకారులు నేసినటువంటి చేనేత వస్త్రాలని ఇక్కదాటు మెలగా ఈరోజు నుంచి 6 రోజులు ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాము. మెయిన్ ఈ ఈవెంట్కు ముఖ్య సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ వస్త్రాలు అవసరం కాబట్టి యాజోఫ్రీ కాటన్ యాజోఫ్రీ కలర్స్తో ఎకో ఫ్రెండ్లీ కలర్స్తో అదేవిధంగా ఆర్గానిక్ యారన్ ఉన్నటువంటి కొన్ని కాటన్ వస్త్రాలను మేము మెయిన్గా ఇక్కడ తీసుకొచ్చాము. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఐ హావ్ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ హ్యాండ్లూమ్ పార్క్ అండ్ హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ విచ్ ఈస్ వెరీ ఎకో ఫ్రెండ్లీ అండ్ హియర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైన్స్ లైక్ the cotton sarees, silk sarees and different kurtis for ladies and gents materials and many more garments are provided here. నవరంగ్ ఫెస్ట్ పేరుతో కస్తూర్బా గాంధీ ఉమెన్స్ కాలేజ్ లో యాన్యువల్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆటపాటలతో స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో స్టూడెంట్స్ ఆకట్టుకున్నారు. ఫ్లాష్ మాబ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 2 రోజుల పాటు జరిగిన ఫెస్ట్ లో కల్చరల్ ఈవెంట్స్, స్టాండప్ కామెడీ, సింగింగ్, రెట్రో డాన్స్లతో ఆకట్టుకున్నారు స్టూడెంట్స్. First time we are organizing a fest in our college, intercollegiate competitions andi always students of Kasturba where college lo elli they used to participate in events. Chala prize winners Kasturba nunchi chala mandi they used to get prizes. So I thought why not we promote brand Kasturba even outside, where all kuda telvala mana college. So that is the main motive of organizing this fest where students from all colleges will come here and they will interact on a common platform and have fun. We are very happy and pleased to have this 2-day fest called Navrang 2020 in our premises. నిత్యవసర ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో చింతపండు చేరింది. కొద్ది రోజులుగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సీజన్లో చింతపండు దిగుబడి తక్కువగా ఉండటమే ధరలు పెరగటానికి కారణమని తెలుస్తోంది. పెరిగిన చింతపండు ధరలపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో చింతపండు ధరలు సామాన్యులను భయపెట్టిస్తున్నాయి. మొన్నటిదాకా ఉల్లి ధరలతో సతమతమైన జనం ఇప్పుడు చింతపండు రేట్లు చూసి షాక్ అవుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో చింతపండు ధర 200 రూపాయలకు చేరింది. 3 నెలల క్రితం వరకు కేజీ 100గా ఉన్న రేట్లు డబుల్ కావడంతో ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు. రేట్లు మామూలుగా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు రాండాని ఏమైనా తక్కువైతే ఏమని అనుకుంటున్నా. ఇది 170 నుంచి 200 వరకు ఉందంటాము. ఇక తప్పదు కదా, వాడుకోవాలి తప్పదు, డైలీ యూజ్ చేసుకోవాలి కదా. దేనికైనా చింతపండు అవసరమే కదా, కొంచెమైనా వాడుకోవాల్సిందే కదా. చింతపండు రేటు 150 నుంచి 200 దాకా పెరిగిందమ్మా. మన ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, చారు లేనిది మనకు ముద్ద పోదు నోట్లకు. ఇట్లా 200 పెరుగుతుంటే మనకు చెప్పు. నగరంలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లైన మలక్పేట్, బేగం బజార్లలోనూ చింతపండు ధరలు పెరిగాయి. దిగుబడి తగ్గడమే రేటు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. డిమాండ్ ఉండటంతో వేరే రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నామంటున్నారు. దిగుమతితో భారం పడుతోందని అందుకే రేట్లు పెంచామంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30% దిగుబడి వచ్చిందంటున్నారు.
దీంతో హోల్సేల్ మార్కెట్లో కేజీ చింతపండు ధర 100 నుంచి 150 వరకు ఉంది. ఇదే రిటైల్ మార్కెట్కు వచ్చేసరికి కేజీ 150 నుంచి 200 రూపాయలుగా ఉంది. చింతపండు రేట్లు 110 రూపాయల నుంచి 150 రూపాయల దాకా అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి క్రాప్ లేదు, ఈసారి చింత చెట్టు కాయలేదు, వాతావరణం అనుకూలించక వర్షాలు పడక చింత చెట్టు కాయలేదు కాబట్టి వాళ్ళకు అక్కడ రైతులకు కూడా ఎక్కువ రేట్లు బట్టి చెట్లు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు మనం కూడా కొంచెం ఎక్కువ అమ్మితే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. పోయిన సంవత్సరం ఈసారికి 70 నుంచి 110 వరకు ఉండే పోయిన ఈ రేట్లు, ఈ సంవత్సరం 110 నుంచి 150 దాకా ఉన్నది. చింతపండు తక్కువలో వచ్చేసి 9000 రూపాయల నుంచి ఎక్కువలో 20000 వరకు ఉన్నది. ఎందుకంటే క్రాప్ పొజిషన్ తక్కువ, క్రాప్ రిపోర్ట్ తక్కువ, 30% క్రాప్ ఉన్నది. దానివల్ల చింతపండు రేటు పెరిగింది. పోయిన సంవత్సరం ఇదే టైంలో 80 నుంచి 100 హయ్యెస్ట్. ఈ సంవత్సరం వరకు డైలీ 10 నుంచి 15 లారీలు వచ్చింది. ఇప్పుడు ఒక్క లారీ కూడా రావట్లేదు. మామూలుగా హైదరాబాద్ మార్కెట్కు రోజుకు 10 నుంచి 15 లారీల చింతపండు దిగుమతయ్యేది, కానీ ఇప్పుడు రోజుకి 5 లారీలు కూడా రావట్లేదంటున్నారు వ్యాపారులు. ఇక్కడ చింతపండుకు వచ్చేసి మీడియం రకం 110 నుండి 140 రూపాయల వరకు ఉన్నది. మంచిదంటే మరీ మంచిదంటే 150, ఇంకా సూపర్ క్వాలిటీలు అనేది 180 నుండి 200 అవుతుంది. కాదని కాదు, ఆ 200 అమ్మి సూపర్ మార్కెట్లలో అమ్ముతారు వాళ్ళు, 220 వాళ్ళు అమ్ముకుంటారు. అది కామన్ పీపుల్కు పనికొచ్చేది మాత్రం 130 నుండి 140. ఈ సంవత్సరం రైతుకు అయితే లాభం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 25% క్రాప్. ఈ 25% క్రాప్ లోపల 10% కంజక్షన్ అక్కడనే అవుతుంది ఊళ్ళో. ఈ మార్కెట్కు లాస్ట్ ఇయర్ 15-20 లారీలు వచ్చేది, ఈ సంవత్సరం 2 లారీలు కూడా వస్తారు లేదని నమ్మకం తక్కువ. సప్లై తగ్గడంతో చింతపండు ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. పెరిగిన ధరల్ని ప్రభుత్వమే నియంత్రించాలని కోరుతున్నారు సామాన్యులు. సిటీలోని ఆలయాలకు వచ్చే భక్తులకు మండే ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. ఈ ఏడాది నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో సమ్మర్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవ్వడంతో చల్లని నీడలో ఇష్టదైవాలను దర్శించుకుంటున్నారు భక్తులు. ఎండాకాలం మొదలవడంతో సిటీలోని ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇది కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం. దాదాపు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మంగళ శనివారాల్లో ఆలయం భక్తులతో నిండిపోతుంది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను ఎండ నుంచి రక్షించటానికి చలువ పందిళ్లు వేశారు. బెంచీలు, కూలర్లు, మంచినీళ్ల కుండలు అందుబాటులో ఉంచారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలోనూ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కూలర్లతో పాటు బయట క్యూలో నిలబడే వారి కోసం చలువ పందిళ్లు వేశారు. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు భక్తులకు భోజనాలు, మజ్జిగను అందించనున్నారు. ఏడాది మొత్తం బోనాలు జరిగే ఆలయం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం. సోమ, బుధవారాలు తప్పితే మిగతా అన్ని రోజులు భక్తుల సందడి కనిపిస్తుంది. ఇక్కడ కూడా భక్తుల కోసం కూలర్లు, కూల్ వాటర్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మన దేవాలయానికి వచ్చే భక్తులకు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మనకు మంగళవారం, శుక్రవారం క్యూలైన్ ఎక్కువ ఉంటుంది, బయట వారికి వెళ్తారు పబ్లిక్, వాళ్ళకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి ఎండలో నిలబడకూడదు అని చెప్పేసి మెయిన్గా చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయం తరపున. మళ్ళీ దేవాలయం లోపలికి రాగానే చల్లటి వాతావరణం కనిపించాలని దేవాలయం తరపున దాతల సహకారంతో కూలర్స్ తీసుకొని కూలర్స్ కూడా పెట్టాము. ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి రాగానే వాళ్ళకు ప్రశాంత వాతావరణం ఉండాలి, చల్లగా ఉండాలి, ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయాల్లో వేసవి ఏర్పాట్లపై సంతోషంగా ఉన్నారు భక్తులు. అధికారుల ఏర్పాట్లతో ఎక్కడెక్కడి నుంచో ఎండలో వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తాయంటున్నారు. మేము ఇక్కడ 23 ఇయర్స్ నుంచి టెంపుల్కి వస్తూ ఉంటాము గత అంటే ఒక కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఏంటంటే వాటర్ సప్లై అయినా కానీ కూలర్స్ గురించి, ఫ్యాన్ గురించి చాలా బాగా అరేంజ్మెంట్ ఇక్కడ చాలా బాగుంటాయి. మాకు ఎండాకాలం వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, అంతా అమ్మవారి దయ. దాంతోపాటు మా మేడం కూడా బాగా చూస్తారు. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం వచ్చి పారాయణం చేస్తూ ఉంటాము. 11కి వస్తామండి, 12:30  వరకు చేస్తాము. మాకు ఇక్కడ గుడి నుండి నీటి సరఫరా దొరుకుతుంది, కూలర్ల సరఫరా, కూలర్ల ఫెసిలిటీ కూడా పెట్టిండ్రు. మేము లేడీస్ అందరం కూడా కలిసి కట్టుగా పారాయణాలు చేస్తుంటాము. మంగళవారం, శుక్రవారము భోజన సదుపాయాలు కూడా చేసిండ్రు గుడి నుండి. ఆలయాల్లో వేసవి ఏర్పాట్ల కోసం కొందరు దాతలు కూడా సహకారం అందిస్తున్నారు. ఇవి అమర హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్. We'll be right back.